నా బండి బ్యాక్ టైర్ కూడా టచ్ చేసినోళ్ళాడు అట్లాంటిది నాకు తెలియకుండా నా లారీ సీజ్ చేస్తాడరా ఎవరు సీఏ మా సీఏ గారికి మీ గురించి తెలియదు నీకు తెలుసు కదరా సత్య చెప్తామంటే అందులో గంజాయి ఉంది ఉంటుందిరా గంజాయి ఉంటుంది దొంగ లిక్కర్ ఉంటుంది గుట్కాలు ఉంటాయి సెంట్రల్ లో మా నాన్న స్టేట్ లో మా మామ సీట్ లో కూర్చుంది ఇస్కరాలు తోలుకోవడానికి కాదు సార్ తప్పైంది సార్ ఇందులో తప్పైంది తోలు తీసేస్తా పోలీస్ స్టేషన్ అంటే నీ అడ్డ అనుకున్నావురా రాస్కెల్ ఏయ్ కంది కొండ నర్సింహారెడ్డితో పెట్టుకుంటున్నావు సెంట్రల్లో మా నాన్న స్టేట్లో మా రేయ్ సార్ వీడు శక్తిప్పి జెండు బాంబు రాయండిరా ఓకే సార్ మీరేంటా సపోర్ట్ 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 కంబళి తెచ్చాడు కప్పండిరా పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే ప్రోగ్రెస్ ఏమిటో ఇక మీద నీ బాడీ కండిషన్ ఏ చెప్తుంది సార్ మీరు ఇంత చిక్కుతున్నారు నాకు తెలియదు సార్ ఇప్పుడు అర్థమైందిగా ఇంతకు ముందున్న సీఏకి నువ్వు ఎంత ఇచ్చేవాడిరా నెలకు 30,000 సార్ వచ్చే నెల నుంచి నాకు 100,000 రూపాయలు పంపించు లేకపోతే తెలుసుగా నేను నీకు జండు బాంబు పంపించాల్సి ఉంటుంది అలాగే సార్ కానిస్టేబుల్స్ రేపటి నుంచి కేసుతో పాటు కేసు జండు బాంబు కూడా తీసుకురండి నేను కూడా ట్రై చేస్తా వచ్చి గంట అయింది ఒక్క కిరాయి కూడా తగలలేదు ఎవరికి పనులు లేవా ఏంటి ఆటో కోసం వస్తున్నట్టుంది ఏ అమ్మాయి వస్తావా ఎక్కడికే వచ్చేది మూసలు సచ్చా అంత స్పెల్లింగ్ మిస్టేక్ మాట్లాడానా అబ్బు ఈవిని మనమే వెళ్ళి అడుగుదాం హలో ఆటో ఉంది వస్తారా ఏరా నీ ఆటోలోకి రావాలా రాస్కెల్ ఏంటి మళ్ళీ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పాలి అమ్మా బుజ్జి నేను ఒక ఆటో వాణ్ణి తమరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను బీచ్ కి వెళ్ళాలి ఎంత తీసుకుంటావు 50 రూపాయలు అవుతుందమ్మా 50 రూపాయలు అవునమ్మా నన్ను ఊరంతా తిప్పి మళ్ళీ మా ఇంటి దగ్గర దించడానికి నాకే ఇస్తాడు 200 తెలుసా ఎవడు వాడు నా బాయ్ ఫ్రెండ్ ఓహో హాయ్ డార్లింగ్ హాయ్ కమ్ ఆన్ పద డార్లింగ్ కొవ్వెక్కిల లవ్ అంటే ఇదే యో ఆటో వీడ వడ్డు అర్జెంట్ గా రాయలసీమ పోవాలయ్యా నేను నిన్ను పూడుస్తాను వెక్కో ఇదిగో పావు గంట ఉంది బిన్న పోవాలా తప్పనిసరిగా పోతాను ఆటో ఎక్కుతున్నావు కదా ఎక్కవయా నీకు ఎందుకు ఆ ఎక్కనే బిన్న పోనే అన్నట్టే ఊరు సార్ మీదే తిరుపతి కదా కాదు అవును నాకు ఎలా తెలుస్తుంది తిరుపతి బిన్న పోనివయా ఓకే ఓకే కూర్చో ఏందా ఏడాపున్నావా పెట్రోల్ కొట్టించాలి ఏడాడంది పెట్రోల్ బంక పెట్రోల్ బండికి కాదు నాకు వారిని బండ బడా అవతల నేను రాయలసీమ పట్టుకోవాలయా ఐఎమ్ సారీ మందు లేకపోతే నేను రాయలసీమ కదా రిక్షాను కూడా పట్టుకోలేను ఒక ఆమె కూడా నీ బండ బడా నువ్వు నాకు ఆడ దొరికినావయ్యా తిన్నా బిన్నరా వస్తానా నీకు ఎందుకు ఏం కావాలి సార్ బావురు పిల్ల క్వార్టరీ ఓల్డ్ బంక్ కాఫీ ఈడ దొరికినాడా రాయలసీమ పోతాయా పని రాయలసీమ పోతే ఈస్ట్ కోస్ట్ ఉంటది ఈస్ట్ కోస్ట్ పోతే ఈస్ట్ గోదావరి ఉంటది ఈస్ట్ గోదావరి పోతే వెస్ట్ గోదావరి ఉంటది ఏదో ఒక అట్లా పుడుచుకుంది కానీ అవన్నీ నాకెందుకయ్యా నేను చిత్తూరు పోడవాలయ్యా అంత అర్జెంట్ అర్జెంట్ సార్ రైట్ అయ్యగారు రిక్షాలో తీసుకెళ్లి చిత్తూరులో వదిలాయి అడగనండి రిక్షాలోనా వెళ్ళు నువ్వు రెండు టీలకు డబ్బులు ఇవ్వాలి నువ్వు 5 టీలకి టీ తాగితే నీ దగ్గరే తాగాలి ఇదిగో తీసుకో ఏంటా చూపు ఓ చంటిగాడి ప్రేమ కదా ఐ లవ్ యు ఇడియట్ నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా ఎవరికి కొండంత గుండె ఉన్నోడికి 8 బస్తాలు ఎడచేత్తో ఎత్తే ఓడికి పులి పంజా ఉన్నోడికి నీ మనసు ఏమైనా చేపల మార్కెట్ తల ఒకటి ఇచ్చేయడానికి ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి ఒక్కడికే ఉన్నాయా ఎవరిది చంద్రబాబు నాయుడా చెప్పండి కాదు హరి ఎవరు నా అసిస్టెంట్ హరిగాడా
మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో లేకపోతే టంగ్ తెగిపోద్ది జరుగు నువ్వేంటి ఇంకా వెయిటింగ్ ఏలేదు చట్నీలో ముంచి కారపొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని ఏంటో పెట్టేది పొంగడం మనసమ్మ మనసు బాసు ఖాళీగా లేడు కానీ ఇంకెవరిని ఉంటో చూసుకో దాయి దాయి దమ్మ కులికే కుందన్నాల బొమ్మ నీతో పని ఉందమ్మా पानी कला निजमाणी ना कलला राणी नुच्चावा अय बाबा ना असल का आटे कबूर पड़ते नैने वाली अम्मा मर्याद का ना दीन कोसम नुटावा मुद्दारा मैं दाने गुरी वेटिंग हेलो मंची कल चड़क మీ నోటితో మీరే చెప్పాలి నాకు నైట్ చీ నీ ఆటో కావాలి ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా నేనేం చేశాను ట్యూబ్ లైట్ సర్లే హార్బర్ లో తీసేశారా చచా అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది అందుకని నైట్ లో ఆటో వేద్దామని నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు ఏమైనా ఇస్తాను